నా పేరు శ్రీ కృష్ణ సాగర్. నా మాది సాగర్ స్నేక్ సొసైటీ అని చెప్పేసి వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనకు వివిధ గ్రామాలు మరియు వనపర్తి పట్టణంలో కాల్ స్నేక్ సమాచారం మేరకు మనం పోయి రిస్క్యూ చేసి ఈ పాములను పట్టుకురావడం జరిగిందండి. సో మన దగ్గర ఇప్పుడు దాదాపు అంటే ఒక 7 నాగుపాములు ఉన్నాయండి. అందులో వచ్చేసి 2 పెద్ద నాగుపాములు ఉన్నాయి, తర్వాత 3 మీడియం సైజ్ కోబ్రాస్ ఉన్నాయండి. ఇవి చాలా ప్రమాదమైనకరమైనటువంటి పాములు. ఈ పాములు ఎవరికైనా కరిస్తే వారికి నాటు వైద్యం చేయించకుండా దయచేసి ప్రభుత్వ ఆసుపత్రికి మరియు ప్రైవేట్ ఆసుపత్రికి ఇట్లా మనం తొందరగా వెళ్ళినట్లయితే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నాటి వైద్యం చేయించుడు, తర్వాత ఆ తాయితలు మెడలు వేయించుడు, తర్వాత ఇక్కడ కట్టి నాటి పసరు తీసుకొచ్చి కన్నులో పోయడం కానీ నోట్లో పోయడం కానీ, తర్వాత పాము కరిచిన ప్రదేశంలో పోస్తే ఇట్లా మనుషులు పూర్తిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, అలా చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, చాలా మంచి మంచి మెడిసిన్ డెవలప్ చేసి మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆసుపత్రికే వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరికైనా ప్రమాదశాత్తు పాము ఇట్లా కరిచినట్లయితే ఆ వ్యక్తికి ధైర్యం చెప్పండి. ధైర్యం చెప్పినట్లయితే ఆ మనిషికి పాము బాడీలో నుంచి వచ్చినటువంటి వినము శరీర భాగాలకు చేరాలంటే దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అలా కాకుండా మనిషికి ఇట్లా భయపడడం వల్ల హాఫ్ అన్ అవర్లోనే గుండెకు చేరి గుండె నుంచి మన శరీరం మిగతా భాగాలకు కూడా చేరడం జరుగుతుంది. కాబట్టి మనిషి త్వరగానే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాము గడిచిన వ్యక్తికి ప్రథమ చికిత్స ఏంటంటే ముఖ్యంగా అతనికి ధైర్యం చెప్పాలి, అతన్ని భయపెట్టకుండా మరియు ఉరికి పరిగెత్తడం కానీ నీళ్లు దాపడం కానివ్వండి, నడిపించడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా త్వరగా వాహన సౌకర్యం ఉన్నచో వాహనం ద్వారా తీసుకురావాలి. లేదంటే మనకు 108 అని చెప్పి అంబులెన్స్ సౌకర్యం కూడా తెలంగాణ ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. కాబట్టి మీరు ఆ వాటికైనా ఫోన్ చేసి వాటిని త్వరగా పిలిపించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాములు 7 పాములు ఉన్నాయి, అన్నీ కూడా విషపూరితమైనటువంటి పాములు. దీనిలో వచ్చేసి ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ కోబ్రాస్ అంటారు, హిందీలో నాగుసాంపు అంటారు, తెలుగులో వచ్చేసి నాగుపాము అంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం సురక్షితమైనటువంటి అడవి ప్రాంతంలో ఇప్పుడు వదిలేస్తున్నాం. వాటిని చూద్దాం. మనం చూస్తున్నారు కదా ఈ పాములు ఎంత బాగా పడిగి ఎత్తి ఆటాడుతున్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి వదిలేద్దాం మనం. ఇంకోటి ఈ పాములకు కూడా అడవిలో ఇది సురక్షితమైన ప్రాంతం అండి, ఇక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయి మరియు దీనికి ఫుడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాములను కూడా మనం వదిలేయడం జరుగుతుంది. ముందుగా ఈ పామును వదిలేస్తున్నాం, దాన్ని చూద్దాం. వాచ్ చేసుకొని ఇది నాగుపాము అండి. ఓకే, దీన్ని మనం సురక్షితంగా అడవిలో వదిలేయడం జరిగింది. నాగుపామును కూడా మనం రిలీజ్ చేస్తున్నాం ఈ అడవిలో. వీటికి ఎండాకాలం సమీపించింది కాబట్టి దీనికి వాటర్ కూడా ఈ డబ్బాలో వేసుకొని రావడం జరిగిందండి. ఎందుకంటే పాములు కూడా మంచి నీరు తాగుతాయి కాబట్టి ఎండకి ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. కాబట్టి పాములతో పాటు బయట తిరిగేటువంటి పక్షులకు కూడా మీరు నీళ్ళని ఏర్పాటు చేయాలండి. చూస్తున్నారు కదా ఈ 2 పాములు కూడా చెట్ల మీద కానివ్వండి, తర్వాత మనకు అనుకూలమైన ప్రదేశంలో వాటర్ కూడా ఒక బోల్లో కానివ్వండి, ఒక కుండలో కానీ వాటర్ పోసి పెట్టండి. ఎండాకాలం బాగుంది, పక్షులకు ఎక్కడ కూడా వాటర్ దొరకలేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వాటికి కావాల్సినటువంటి ఆహారం మరియు నీళ్ళను కూడా సమకూర్చవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. చూడండి ఈ 3 నాగుపాములను ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మాకు సమాచారం ఇవ్వండి. మా నెంబర్ వచ్చేసి మా సమాచారం ఇవ్వండి. మా నెంబర్ వచ్చేసి 88855 ఎగ్గును తిన్నదండి. ఆ ఎగ్గును తిని కూడా అది మళ్ళీ దాన్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎగో ఈ ఎగ్గును, ఎగ్గును తినేది మళ్ళీ బయటికి రిలీజ్ చేయడం జరిగిందండి. సో బాగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని త్వరగా వదిలేయాలి మనము. 6 పాము అండి. 6 పామును కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. ఇది కొద్దిగా పెద్ద సైజ్ అండి. చూస్తున్నారు కదా
చూస్తున్నారు కదా పెద్ద పామని. సెట్టింగ్ చూసుకోవచ్చు, ఆఫ్ చేద్దాం ఇంకా వీడియో.